పల్నాడు జిల్లా నరసింగపాడు గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో ప్రకృతి సేంద్రియ వ్యవసాయ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో నరసింగపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయడం వలన పంటలకు ఎంత రసాయన ఎరువుల వాడకం కలుగుతోంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ వ్యవసాయం చేయవచ్చు, మనకు లాభాలు, భూమికి రసాయన చేరుతుందని పల్నాడు రైతు సాధికార సంస్థ డిపిఎం అమల కుమారి రైతులకు తెలియజేశారు. అనంతరం రైతుల సమస్యలకు సరైన సమాధానం చెప్పారు. దానికన్నిటికీ సమాధానం మన ప్రభుత్వ వ్యవసాయం. ప్రతి రైతు కూడా ప్రభుత్వ వ్యవసాయం కంపల్సరీగా చేయాలి. వ్యవసాయం ఎలా జరుగుతుంది అనేది ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. మన పల్నాడు జిల్లాలో కూడా గతంగా ప్రభుత్వ వ్యవసాయం నుంచి రైతులకి ఇచ్చేది ఏంటంటే ప్రధానంగా నాలెడ్జ్, అంటే అవగాహన కల్పించడం. అవగాహన అనేది ప్రధానమైన అంశం అండి. ఏ పురుగు వస్తే ఏ మందు కొట్టాలి, ఎలాంటి ఎరువులు వేస్తే భూసారం మెరుగుపడుతుంది అనేది రైతులకి తెలియజేయడం ఉంటుంది. దీనిలో మన సిబ్బంది ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా మన క్యాడర్ ఎలా ఉంటారంటే, ఎవరైతే రైతులు బాగా వ్యవసాయం చేసి ఒక మోడల్గా ఉంటారో, తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తారో, ఏ ఏ పద్ధతులు పాటిస్తారో అలాంటి రైతుల్ని మనం క్యాడర్గా తీసుకోవడం జరుగుతుంది. సిబ్బందిగా ఈ సిబ్బంది ప్రభుత్వ వ్యవసాయ విధానాన్ని మిగిలిన రైతులకి తెలియజేస్తూ ఉంటారు. అది ప్రధానంగా మనం అలాంటి రైతులకి దీనిలో స్థానం కల్పించి వారి స్థానలోనేగా ఒక 6,000 నుంచి 10,000 లేదా 11,000 అలా వారి క్యాడర్ని బట్టి ఆన్లోనేం అనేది రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని దీనిలో సబ్సిడీ రూపంలో కూడా ఏ మాత్రం ఇవ్వడానికి అవకాశం లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు ప్రభుత్వ వ్యవసాయంలో. దానికి ఆసక్తి ఉన్న రైతులు కంపల్సరీగా ఈ ప్రభుత్వ వ్యవసాయానికి రైతు సాధికార సంస్థలో ఉద్యోగం చేయడానికి మేము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.